దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం గుడ్ సమర్టన్ కార్యక్రమానికి స్వాగతం అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు దివ్యాంగులు పేదవారు వృద్ధులు ఇలాంటి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సింగర్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ రాజుగారు మన గుడ్ సమర్టన్ కార్యక్రమంలో మంచి సమర్యలు రాజుగారు నమస్కారం అండి మీ ఫౌండేషన్కి ట్రూవే లైఫ్ ఫౌండేషన్ అనే పేరు ఎందుకు పెట్టారండి ఈ ఫౌండేషన్కి ట్రూవే లైఫ్ ఫౌండేషన్ అని పెట్టడానికి గల కారణం మేము చేసే పని ట్రూగా ఉండాలని ఆ ట్రూగా ఉన్నటువంటిదే మాకు వే అవ్వాలని ఆ వే అందరికీ ఈ ఆదరణ పొందే వారందరికీ ఆ వే లైఫ్ అవ్వాలని ఇలాగ ట్రూవే లైఫ్ ఫౌండేషన్ అని పెట్టడం జరిగిందండి ట్రూవే లైఫ్ ఫౌండేషన్ని ఎప్పుడు ప్రారంభించారు సార్ ఈ ట్రూవే లైఫ్ ఫౌండేషన్ ఎప్పుడు ప్రారంభించామని చెప్పే ముందుగా మీకు మేడం ఇది ఈ సర్వీస్ చేయాలనే ఆలోచన వచ్చిన డేట్కి ఈ ఫౌండేషన్ ప్రారంభించిన దానికి మంచి రిలేషన్ ఉందని చెప్పాలి రెండు వేల ఏడు డిసెంబర్లో నా మనసులోని సర్వీస్ చేయాలి మంచిగా బ్రతకాలనేటువంటి మంచి ఆలోచనలు నా నాలో వచ్చాయి అప్పుడు డిగ్రీ చదువుతున్నాను నేను అలా నేను చిన్నిగా సర్వీస్ చేయడం మొదలైంది నేను రెండు వేల పదిహేడు డిసెంబర్కి వచ్చేసరికి ఈ ట్రూవే ఐఫ్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసేసాను డిసెంబర్లో అక్కడి నుండి నా సర్వీసు ఇంకా ఎక్కువగా మొదలైందని చెప్పాలి ఎలాంటి వారిని ఈ ఫౌండేషన్ ద్వారా ఆదరిస్తున్నారు సార్ ఈ ఫౌండేషన్ ద్వారా నేను ఆదుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా దివ్యాంగుల్ని తర్వాత తల్లిదండ్రులు లేనటువంటి వారు ఈ సింగిల్ పేరెంట్ కలిగిన వారు మూడవదిగా వృద్ధులు నాలుగవదిగా పేదరికంతో బాధపడుతున్నటువంటి వారు ఈ నాలుగు కేటగిరీస్తో నేను స్టార్ట్ చేశాను ఇంకా బ్లైండ్స్ బ్లడ్ లేదు యాక్సిడెంట్ అయ్యిందని బాధపడుతున్నవారు ఆ తర్వాత గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు బ్లడ్ లేదని ఇబ్బంది పడుతున్నవారు ఆ బాధలు కూడా నా మనసుకు రావడం వల్ల అలాంటి టీం సపోర్ట్ దొరకడం వల్ల కూడా వారి కూడా నేను సర్వీస్ అందించడం ప్రారంభించాను సార్ దివ్యాంగుల్ని అంటే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లల్ని వృద్ధుల్ని ఇలాంటి వారిని ఆదుకోవాలని ఎందుకు అనుకున్నారు సార్ ఇప్పుడు నేను ఈ కేటగిరీస్ వారిని ఎందుకు నేను ఆదుకోవాలి అనే ఆలోచన నాకు వచ్చిందనే ముందుగా నా జీవితంలో నేను పడిన కష్టాలే ఈ వర్క్ చేయడానికి ఒక ఇష్టంగా మారిపోయింది ఆ కష్టాలని నేను చెప్పే ముందుగా మంచి మాటలో నాకు ఒక ఈ సర్వీస్ చేయడానికి నా మనసులో ఒక ఇంట్రెస్ట్ని పెంచింది అదేంటంటే మొట్టమొదటిగా నేను మ్యారేజ్ చేసుకునే ముందుగా నేను పడినటువంటి కష్టం ఏంటంటే నేను ఎంఏబీఈడి చేసి స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్న టైంలో నేను దివ్యాంగుడిగా అలాగా డ్యూటీ చేసుకుంటూ చిన్న చిన్న సర్వీసులు చేయడం మొదలైన ఆ టైంలోనే నాకు ఈ కాల్ మంచిగా అవ్వడానికి ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పారు అది తిరుపతి బర్డ్ హాస్పిటల్లో ఈ బర్డ్ హాస్పిటల్లో ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకోవడానికి నాకు డేట్ ఫిక్స్ అయిపోయిందో అదే టైంలో అమ్మగారు చనిపోయారు అమ్మగారు వృద్ధాప్య దశలోని ఎంత బాధలు అనుభవించారంటే చనిపోయే ముందు ఎంతో భయంకరంగా ఏడుస్తూ ఆమెకు మేము ట్రీట్మెంట్ అందించలేక ఎంతో ఇబ్బంది పడి దశలో ఆమె బాధపడుతున్న టైంలో ఇంకా నాకు ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయిపోయింది ఆ టైంలో అమ్మగారు చనిపోయారు అమ్మగారు చనిపోయిన ఈరోజు మేము సమాధి చేసి మరుసటి రోజే నేను ఆపరేషన్కి వెళ్ళిపోయాను అక్క నాకు సపోర్ట్గా ఆపరేషన్ థియేటర్కి రావడం అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నా కాళ్ళని మూడు ప్లేసుల్లో కోసేశారు మూడు ప్లేసుల్లో కోయగానే నేను ఆ పెయిన్ బాగా అనుభవించాను దివ్యాంగుడిగానే చిన్ననాటి నుండి నేను ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్న పరిస్థితి రాను రాను ఈ దివ్యాంగులుగా ఇద్దరు రెండు కాళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి రెండు చేతులు లేని వారి పరిస్థితిని కూడా ఆలోచించడానికి ఆ ఆ సమయం నాకు అంటే ఏ వర్క్ చేయకోకుండా ఓన్లీ బెడ్ మీదే పడి బాధల్లో ఉండి ఆలోచించడం మొదలేశాను ఇక తర్వాత పేదరికంతో మా అమ్మ నన్ను చదివించడం కొరకు మేము నలుగురు మీ ఉన్న దివ్యాంగుడిగా వీడు ఎలా బతుకుతాడు అని అమ్మ నన్ను కాన్సన్ట్రేషన్ చేసి గారాభంగా చూస్తూ రెండవదిగా ఏదైనా పొరపాటు చేసినా కానీ మా మమ్మీ నన్ను దండించేవారు అలాగా మమ్మీ నన్ను మరి గారాభంగా పెంచుతూ ఇంత ఇబ్బంది పడుతున్నాడని పెంచే టైంలో నాకు అనిపించింది మమ్మీ నా మీద ఇంత ఇదిగా చూస్తుందంటే ఏదో నా బాధ ఏదో ఉంది అని నాకు తెలిసి తెలియని వయసు నుండి ఇంకా తర్వాత ఆ పేదరికం నుండి నన్ను పెంచుతున్నప్పుడు తినడానికి లేనప్పుడు మా అమ్మ పక్కింటికి కూడా వెళ్ళి అందరూ ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా కానీ నాకు మాత్రం మా అమ్మ మాత్రం అలాగా తీసుకొచ్చి అంటే మావి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగెళ్ళి అనమాట అలాగా నాకు ఆ కూర తీసుకొచ్చి ఒక్కడికే కూరతో పెట్టేది అమ్మ వాళ్ళందరూ పచ్చడి మెతుకులు రేషన్ బియ్యం అలా తినేవాళ్ళు ఈ పేదరిక బాధల్లో ఉండి ఆ ఫుడ్డు తిని ఇంకా ఇబ్బంది పడుతున్న టైంలో నాకు అనిపించింది పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా ఇందులో ఉండి బయటికి రావాలి సక్సెస్ లైఫ్ వైపు వెళ్ళాలి ఒక ఆనందమై ఆనందంగా జీవించాలి అని అంటే ఎంత కష్టమో నాకు అర్థమైంది ఇంకా ఇటు పేదరిక బాధ ఇటు అమ్మగారు వృద్ధాప్యదేశ బాధ ఇవి రెండు చూస్తూ దివ్యాంగుడిగా నేను ఇలా బాధపడుతున్నప్పుడు ఇంకా ఈ నాలుగు కేటగిరీస్ లైఫ్ నేను చూశాను ఆ పెయిన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక దివ్యాంగుడు ఉన్నప్పుడు తండ్రిని తల్లిని కోల్పోయాను ఇక తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని ఇటు ఆర్ఫన్స్ వైపు నా మైండ్ వెళ్ళింది అరే అమ్మ చనిపోయాలకే బెడ్ మీద పడిపోయి ఉన్న నేను నాన్నగారు వృద్ధులుగా ఉండి ఇక నన్ను చూసుకోవడానికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు నాకంటూ ఒక లైఫ్ కావాలి నా బ్రతికి ఇంటి ఎలా అయిపోయింది ఇంకింతేనా నా లైఫ్ ఎండేనా అనుకున్నాను ఆ టైంలో దివ్యాంగు సోదరులను అడిగినప్పుడు వాళ్ళు పడే బాధలు అవన్నీ నాకు చెప్తూ ఉన్నారు చచ్చిపోవాలని బాధ అనిపిస్తుందని అప్పుడు నాకు ఈ అంగవైకల్యం వల్ల ఆర్థిక లోపం వచ్చి ఆర్థిక లోపం వల్ల ఆహార లోపం వచ్చి ఆహార లోపంలో అనారోగ్యాలు వచ్చి అనారోగ్యాల్లో ఆదుకునేవారు లేక అలమటించి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఔటి ఆవేదన ఆవేదన అర్థమైందండి నాకు ఆ ఆవేదన అర్థమైపోయి మొట్టమొదటిగా ఒక దివ్యాంగుడిగా ఉన్న నేను దివ్యాంగులను ఆదుకోవాలి తల్లిని కోల్పోయిన నేను తల్లి తండ్రి లేని వారిని నేను ఆదుకోవాలనే ఒక ఆలోచన నాలోకి మొదలవుతున్న టైంలో ఈ మంచి మాటలు విన్నాను చూడండి ఏంటి ఆ మాటలు అనగానే ఈ అనాథ అవుటివాడు అనగానే అలుసుగా చూసి పక్కన పెట్టేవారికి నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే అంటే నన్ను కూడా అలుసుగా చూసిన సన్నివేశాలు ఎన్నో ఎదురైంది నాకు ఒక కాళ్ళతోనే ఇలా ఇబ్బంది పడుతుంది నాకు అలాగ రెండు చేతులు లేనివారు రెండు కాళ్ళు లేనివారు ఈ కుటుంబంలో పుట్టారు అరే నువ్వు ఈ కుటుంబంలో పుట్టబట్టే నా అంగవై నాకు కూడా పుట్టే పిల్లలు అంగవైకులతో పుడతారేమో అని నాకు కూడా నీ వల్ల సంబంధాలు రావట్లేదని ముందు పుట్టినటువంటి వికలాంగుణ్ణి ముందు పుట్టినటువంటి దివ్యాంగురాల్ని మైండ్లో పెట్టుకొని మిగతా వాళ్ళు అనడం నువ్వు పుట్టబట్టి డబ్బులు మొత్తం నీకే పెట్టాల్సి వస్తుంది నీ వల్ల మాకు ఏ ఆధారం లేదురా నువ్వు చస్తే బాగుండు అనే ఈ మాటలు చాలామంది దివ్యాంగులు అనడం అది నా మనసుకు రావడం నాకు చాలా బాధ అనిపించింది ఒకటే అనుకున్నాను అనాథ ఒకటివాడు అంటే అడుక్కునేవాడు కాదు ఆదరిస్తే ఆదర్శంతులుగా తెచ్చు అనే ఒక ఆలోచన నాలో పుట్టడం వల్ల అక్కడి నుండి నేను స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసినప్పుడు నా మ్యారేజ్ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం ఏంటంటే ఒకరి ద్వారా విన్నాను నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఫంక్షన్ చేస్తావు కదా ఆ ఫంక్షన్ చేసేటప్పుడు నువ్వు ఆ బంధువుల్ని ధనవంతుల్ని స్నేహితుల్ని వీళ్ళని పిలిచి నువ్వు వాళ్ళకి భోజనాలు పెట్టావంటే తిరిగి నీకు వాళ్ళు గిఫ్ట్ గిఫ్ట్లు ఇస్తారు అక్కడితో నీకేమన్నా పుణ్యం వస్తుందా అనే క్వశ్చన్ రేజ్ అయ్యింది ఒక మంచి మాటలు వినే టైంలో ఈ సన్నివేశం అప్పుడు నాకు అనిపించింది అవును కదా నా వాళ్ళకి పెడితే తిరిగి నాకు పెడతారు కదా నాకు తిరిగి పెట్టలేని వాళ్ళకి పెట్టడం పుణ్యం కదా అనే మనసు నాకు డెవలప్ అయిపోయింది ఆ మాటల వల్ల మరి ఎవరిని పిలవాలి అని వారిని అడిగినప్పుడు ఆ మంచి మాటలు ఏంటంటే నువ్వు దివ్యాంగుల్ని బ్లైండ్స్ని ఇలాగా వృద్ధుల్ని ఆదరణ లేనటువంటి వారు ఒక నాలుగు కేటగిరీస్ గురించి చెప్పబడేసరికి నాకు అనిపించింది వేళ్ళే పిలుస్తాను నేను మ్యారేజ్కి అనుకున్నాను ఊరు వాళ్ళకి భోజనాలు పెట్టుకోకుండా ఉంటే ఊరు వాళ్ళు ఊసినట్టు చూస్తారా అని కన్న తండ్రి అన్నా కానీ నా మనసు అక్కడి నుంచి కన్వర్ట్ అవ్వలేక ఖచ్చితంగా నేను ఈ విషయంలో ఫిక్స్ అయిపోయాను నేను నా బంధువులు స్నేహితులు వీళ్ళు కాదు పిలిచి భోజనం పెట్టాల్సిందని అక్కడ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను మరి ఈ మాటకి నేను కట్టుబడి ఉంటే మా నాన్న కట్టుబడి ఉండాలి కదా నా స్నేహితులు నా బంధువులు కూడా సపోర్ట్గా ఉండాలి కదా ఏమనుకోకుండా సార్ వీళ్ళంతా ఓకే నన్ను చేసుకోబోయేటటువంటి భార్య కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ బంధువులను కూడా పిలువకోకుండా ఇలాంటి వారిని పిలవాలనే దానికి సపోర్ట్ ఇవ్వాలి కదా మరి అలాంటి సంబంధం కావాలంటే ఎంత టైం పడుతుంది చాలా టైం పట్టిందండి చాలా అంటే చాలా చివరికి మా తమ్ముడు కూడా మ్యారేజ్ చేసేసుకున్నాడు వాడికి కూడా బాబుట్టేశాడు అయినా కానీ నాన్నగారు కొన్ని లక్షల రూపాయల కట్టణం ఇచ్చేటట్టు ఒక అందగత్తె ఒక మాటలు చెప్పాలంటే ఇక పాలుకారే మోము అంటారు అంత అందంగా ఉంటుంది ఆమె మా క్లాస్మేంటే మా నాన్నగారు ఇన్ని లక్షల కట్టణం వస్తుంది ఇంత అందంగా ఉంది చేసుకోవాలని చెప్తే గుడ్ సమర్టన్ కార్యక్రమం గుడ్ సమర్టన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నేను అనుకున్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆమెలో లేవు నేను కాంప్రమైజ్ అవ్వలేదు అయినా కానీ అందం చూసి మోసపోవడం కానీ ఆస్తిని చూసి నేను అరే ఏం కదండి కమిట్ అవ్వాలి నేను అనుకున్న గోల్స్ని పక్కన పెట్టాలని నాకు అనిపించలేదు ఆ టైంలో నేను ఆ డెసిషన్ ఆ నిర్ణయం నుండి నేను అసలు ఎట్టి పరిస్థితిలో దీనికి కట్టుబడే ఉండాలి అనుకున్నాను ఆ టైంలో గట్టి నిర్ణయం తీసుకున్నాను ఏ నిర్ణయం తీసుకున్నానంటే చాలా న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది కట్నం తీసుకున్నవాడు గాడిదా అన్నారు కట్నం తీసుకున్నవాడు గాడిదా అనే మాట తప్పు అని నేను గంటపదంగా చెప్తాను గాడిద కష్టపడితే దానికి ఫుడ్ పెడతాం మరి కష్టపడకుండానే ఈ వ్యక్తికి పది లక్షలు ఇస్తున్నారేంటి గాడిదకే దేవుడు నోరిచ్చాడు అనుకోండి గాడిదకే దేవుడు నోరిచ్చాడు అనుకోండి అప్పుడు అది పరువు నష్ట దావ కేసు వేయదా అలానే కట్నం తీసుకొని నన్ను కట్నం తీసుకునే ఈ మనిషితో ఎందుకు పోల్చారు అనే క్వశ్చన్ ఆ గాడిద రేజ్ చేస్తే మానవులుగా మనం ఏం సమాధానం చెప్పాలి కాబట్టి కట్నం తీసుకున్నవాడు గాడిదనే మాట కూడా తప్పు అని నాకు అనిపించి కట్నం తీసుకోకోకుండా మ్యారేజ్ చేసుకుంటున్నాను డాడీ అని చెప్పేశాను అసలు ఊరు వాళ్ళకి బంధువులకి స్నేహితులని భోజనం వీళ్ళని పిలిచి భోజనాలు పెట్టుకోకుండా ఉండటమే నవ్వులు పోలయ్యే విధంగా ఈ జనరేషన్ చూస్తుంటే ఈ కట్నం తీసుకోకోకుండా ఉండటం ఏంటి అనే నాన్నగారు గట్టి రేజ్ అయ్యారు ఎందుకంటే నన్ను కన్నదే పెంచింది పోషించి ఆయనే కాబట్టి మరి ఇలాగా నువ్వు తీసుకోకుండా ఉంటే నేను ఎంఏబీఈడి చేయించి ఒక సింగర్గా నిన్ను ఎదిగింపజేసి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నిన్ను ఇంతగా ఎదిగింపజేసిన తర్వాత నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇంతగా చదివిస్తే ఎంతో కొంత కట్నం వస్తే ఉన్న పొలంలో బోర్ వేయించుకొని నాలుగు మెతుకులు వస్తే ఆనందంగా తినాలని ఆశపడిన నా ఆశల మీద నువ్వు ఇలాగా నీళ్లు చల్లడం ఎంతవరకు కరెక్టు అని డాడీ నన్ను అనడం జరిగింది అనేసరికి నేను డాడీతో అన్నాను నానా నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి ఓకే ఒక ఆడకూతురు మన ఇంటికి వస్తుంది ఆడకూతురు మన ఇంటికి వస్తుంది చచ్చిపోయిన తర్వాత శవాన్ని కూడా ఇంటికి కూడా తీసుకెళ్ళంగా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాం కదా ఆడకూతురిని అప్పటి వరకు కూడా మన ఇంట్లోనే ఉండి సాకిరి చేస్తుదే ఒక వంట మనిషిని పెట్టుకున్న పని మనిషిని పెట్టుకున్న పైసలు ఇస్తేనే చేసి పైసలు లేకపోతే కేసు కాడు కూడా వస్తారు అట్లాంటిది ఒక ఆడకూతురు దగ్గర డబ్బులు తీసుకునే బ్రతుకుతో ఒక మగ బ్రతుకుగా నేను బ్రతకడం అది ఒక బ్రతుకేనా అని ఎవరన్నా క్వశ్చన్ రేజ్ చేసినా చేయకపోయినా నా భార్య ఒకరోజు నా డబ్బులతో నువ్వు బ్రతుకుతున్నావు ఆ బిజినెస్ పెట్టింది నేను ఇచ్చిన పదిహేను లక్షలు పది లక్షలు ఆ ఐదు లక్షలు కట్టడం వల్లే కదా అని నన్ను నాలుగు గోడల మధ్యన క్వశ్చన్ రేజ్ చేస్తే నేనేం సమాధానం చెప్పాను అసలు అది న్యాయమేనా అనే ఆ ఆలోచనలోకి వచ్చి నాన్నగారితో నాన్న నేను కట్టడం తీసుకోను అని నాన్నగారితో చెప్పగానే నాన్నగారు ఫస్ట్ సీరియస్ అయ్యారు ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి పెంచాడు అలాగని నిన్న ఏదో బిజినెస్ కోసం కాదు కదా ఏదో ఆశలు పెట్టుకుంటారు కన్న తల్లిదండ్రులు నేను కాదన్న కన్న తల్లిదండ్రులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క ఛానల్ ద్వారా నిజంగా ఈ ఛానల్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెల్యూట్ కొడుతున్నాను ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను వెతుక్కుంటూ ఈ ఫౌండేషన్కి వచ్చి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా ఇలాంటి ఛానల్లో రానున్న కాలంలో దేవుడు మెచ్చే ఆదర్శమైన ఛానల్గా వెలగాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను రైట్ అయితే నాన్నగారు అంత సీరియస్ అయినా కానీ చివరికి అవును కదా ఒక ఆడకూతుర్ని ఇలాగా తీసుకొని చేయడం కరెక్ట్ కాదు అని నాన్నగారు చివరికి ఒప్పుకున్నారు ఇక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత హ్యాపీ అనిపించింది అంటే అది మాటలో చెప్పలేను నేను ఎంజాయ్ చేశాను అన్నమాట ఆ టైంలో ఇక నా మ్యారేజ్కి సంబంధాలు చూడడం మొదలేశారు ఆ తర్వాత మా మిస్సెస్ లేఖన మీకు చూపిస్తాను ఆమె తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇద్దరు మరదళ్ళు సత్య అంజలి అదేవిధంగా మా బామర్ది ఇప్పుడు ఇంజనీర్ అయిపోయింది ఈ చిన్న జాబ్ చేసుకున్నాడు అతను వీళ్ళు నలుగురు తర్వాత అత్తయ్య మామ అందరూ కూడా నేను చేసే మంచి పనికి వాళ్ళు చాలా మంచిగా ఉంటారు అక్కడ ఏ విషయం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మ చనిపోయింది కదా అమ్మ తర్వాత అత్త అమ్మే అమ్మ అంటారు అయ్య తర్వాత మామయ్యే అయ్యే అంటారు నిజంగా అమ్మా నాన్నలాగా అమ్మా నాన్న అందరికీ దొరుకుతారో లేదు అత్త మామల ద్వారా నాకు మాత్రం అమ్మానాన్నలా వాళ్ళు దొరికారు నిజంగా ఆ టైంలో నా కాలు ఇక్కడ కోసేసినప్పుడు అండి మా అమ్మ ఉంటే నన్ను అలా చూసుకుంటుంది నిజంగా రూమ్కి వెళ్ళడానికి కూడా ఎంత కష్టపడి ఉంది తెలుసా అలాంటి టైంలో అది పర్సనల్ మ్యాటర్ కాబట్టి చెప్పుకోలేకపోతున్నాను కానీ చంటి పిల్లో లాగా చూసుకుంది మా అత్తమ్మ నా భార్య భుజం మీద చేసుకొని నిజంగా ఒక పేషెంట్గా బెడ్ మీద ఉన్న పెళ్ళి జరగటం అంటే రియల్లీ హ్యాడ్సప్ అండి ఆ కుటుంబానికి నన్ను చేసుకున్నందుకు నా బెటర్ క్వాలిటీ చూసి వాళ్ళు నన్ను గొప్పవాడని చేసుకున్నారు అది వాళ్ళ కుటుంబం వరకే తెలుసు కానీ నాకు అనిపించింది ఇలాంటి వేలో నన్ను ఉన్నానని ఒక గొప్పవాడిగా నన్ను చూసి కట్నం విషయంలో తీసుకోవట్లేదు గొప్పవాడు అయ్యా నా బంధు బలం ఇంత ఉంటుందని మా అత్తమ్మ అంటే రెండు లారీలలో వస్తారని అన్న అత్తమ్మ వాళ్ళ బంధువులు కూడా వద్దు ఆగిపోండి అని ఆమె వాళ్ళని కూడా పిలవకుండా ఈ గొప్పవాడిని చేసుకోవాలి గొప్ప లక్షణాలు ఉన్నవాడిని చేసుకోవాలి అనే విషయంలో వాళ్ళకి అంగవైక అంగవైకల కనిపించలేదట అప్పుడు వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయానికి నిజంగా వాళ్ళ ఊరు వాళ్ళు ఏదోలా అనుకున్నారు మా ఊరు వాళ్ళు కూడా ఏదోలా అనుకున్నారు ఇక ఆ నిర్ణయం అలాగా నిలబడిపోయింది ఆ మ్యారేజ్ జరిగింది రాజుగారు మీ వ్యక్తిగత జీవితం గురించి వివరించండి ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ చదువుకున్నారు ఎంతమంది అన్నదమ్ములు ఇవన్నీ వివరించండి మా నాన్నగారి పేరు రావులపల్లి రాఘవులు మా అమ్మగారి పేరు భాగ్యం వాళ్ళకి పదకొండు మంది సంతానం ఆ పదకొండు మంది సంతానంలో అందరూ చనిపోగా నలుగురు మేము మిగిలాం తమ్ముడు నేను అక్క చెల్లి చెల్లికి మ్యారేజ్ అయింది చెల్లికి ఒక ఇద్దరు పిల్లలు అక్కకు ఒక పాప తమ్ముడికి ఇద్దరు బాబులు నాకు ఇద్దరు బాబులు మా మిస్సెస్ పేరు లేఖన ఇంకా మేమిద్దరం సర్వీస్ చేయడానికి వెళ్తుండగా ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళదే అక్కడే మా సత్తుపల్లి మండలం దగ్గర వాళ్ళదే పెనుబల్లి మండలం మాది సత్తుపల్లి మండలం బేతిపల్లి గంగారం మా గ్రామం అక్కడ నగర్ కాలనీ ఆ గ్రామంలో నేను చిన్ననాటి నుండే పెరుగుతున్న టైంలో దివ్యాంగుండని ముందే స్కూల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత నా లైఫ్ ఎక్కువగా హాస్టల్లోనే గడిచిపోయింది టెన్త్ వరకు థర్డ్ క్లాస్ నుండి టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ వరకు కూడా నెక్కర్లు వేసేవాడిని ఒక కాలుకి చెప్పు వేసుకోవడం కుదిరేది కాదు అందుకని చెప్పులు వేసుకోకోకుండా ఎండలో అయినా ముళ్ళలో అయినా అట్లే వెళ్ళేవాడిని అంటే ఒక ఇంకా జంతువుకి చెప్పు లేకుండా వెళ్ళిపోయింది ఇంక నేను కూడా అలాగే వెళ్ళిపోయాను అలా వెళ్తున్న నాకు కాలేజీ కూడా నిక్కరతోనే వెళ్ళాను ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత నన్ను బాగా గుర్తించారు సాంగ్స్లో మిమిక్రీలో ఇక ఎక్కువలో ఎక్కువ శాతం అదేంటో ఈ ఈ సర్వీస్ చేయకముందు ఈ ఆలోచనే రాకముందు నేను పాడే పాటలు కూడా తెగిపడ్డా నింగిచుకలం చెత్తకుండి కాడి పిల్లలం అయినా మేం భారతీయులం అయ్యో అవ్వయ్యలేని అనాదలం అని ఇలా అనాథ బాలల గురించి పాడేవాడిని పేదరికంతో బాధపడే బాబు నా చిట్టి చేతులు చక్కని రాత్రులు నేరవలేదనే సాంగు సాంగ్ ఇలాగ పల్లె గీతాలు జానపద గీతాలు లలిత గీయాలు పాడేవాడిని రకరకాల వాయిసుల్లో కూడా పాడేవాడిని ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం ఆర్పి పట్నాయక్ జయశ్ దాసు ఇలా రకరకాల వాయిస్లో పాడతాను రకరకాల వాయిసుల్లో మాట్లాడతాను మిమిక్రీ రకరకాల వాయిసుల్లో జంతువుల వాయిసులు వాహనాల శబ్దాలు కూడా చేయగలను ఇంకా నా సర్వీసులోకి వచ్చిన తర్వాత ఈ మిమిక్రీ అనే దాన్ని ఎక్కువగా ఆప్ చేశాను దానికి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను సాంగ్స్ మాత్రం అప్పుడప్పుడు ఆర్పీ లాగా పాడుకోవడం ఇలాగా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇల్లు పాడి రావడం ఇలా చేసేవాడిని నేను ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేస్తే మస్తు జాబ్లు వస్తాయి దివ్యాంగులని అన్నారు కదా అని డిగ్రీ చేశాను డిగ్రీ చేసిన తర్వాత కాంపిటీషన్ చూస్తే అందరిలోనేమో కానీ దివ్యాంగుల్లో కూడా ఘోరమైన కాంపిటీషన్ ఉంది కొన్ని వేల మంది ఉన్నారు ఇక జాబులు గవర్నమెంటే వెళ్ళకపోతుంది ఇంకా తర్వాత బీఈడీ చేయి మస్తు లైఫ్ ఉంటుంది అన్నారు మళ్ళీ బీఈడీ చేయడం ప్రారంభించాను బీఈడీ చేసిన తర్వాత కూడా నాకంటే గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు దివ్యాంగుల్లో స్టడీలో వాళ్ళకే రాలేదు ఎందుకంటే ఉన్నదే ఒక్కటే రొట్టే కుటుంబంలో పదిహేను మంది పిల్లలు ఉన్నారు మొక్కలు మొక్కలు అయిపోతుంది భారతదేశ పరిస్థితి కూడా నిరుద్యోగం రావడానికి గల కారణం జాబ్స్ తక్కువ జాబ్స్ పెంచే అది ఫ్యాక్టరీలు పెంచాలో ఏం పెంచాలో అలాంటివి పెంచి పేదరికంతో బాధపడేవారికి జాబ్స్ అందిస్తే ఇంకా భారతదేశం ఎక్కువగా అంటే చాలా మంది ఉన్నారు జాబ్ చేయాలని ఎక్కువ మంది జాబ్ చేస్తే ఎక్కువ ఆర్థికంగా మన భారతదేశం డెవలప్ అవుతుంది అది నేను కోరుకున్నాను భారతదేశ ప్రభుత్వాన్ని అయిపోయిన తర్వాత ఇంకా టీచర్గా చేసేవాడిని టీచర్గా అంటే ప్రైవేట్గా చేస్తూ ఎంఏ కూడా చేశాను ఇంకా ఎంఏ చేస్తే ఇంకా లెక్చరర్ అవ్వచ్చు అని ఎటు చూసినా నిరుద్యోగం అనేది మాత్రం నిర్మూలించలేని పరిస్థితి అవుతుంది సో ఇంక నేను అనుకున్నాను ఎంత చదివినా కానీ జాబ్ రాకుండా ఉండటానికి గల కారణం నాకు రావట్లేదంటే మరి ఇంకొకళ్ళు కూడా రావట్లేదు ఎందుకు అని చూశాను వాళ్ళ స్కోర్ చూస్తే నా స్కోరు అంత టాప్లో ఉన్న వాళ్ళకే జాబులు రావట్లేదు ఎందుకు రావట్లేదు జాబ్స్ అని చూస్తే అక్కడ జాబ్స్ లేవు ఎక్కడో కొన్ని కొన్ని ఉన్నాయి డిఎస్సి రిలీజ్ అయిందంటే చాలామంది అప్లికేషన్ లక్షలాలు పెడుతున్నారు వేలలో ఉన్న అప్లికేషన్ జాబ్స్కి నాకు అర్థమైపోయింది ఇలా అని వెళ్తు కంటే నేను బిజినెస్లు పెట్టుకోవడం బెస్ట్ అని ఇంకా హైదరాబాద్ వచ్చి సూపర్వైజర్గా క్యాషియర్గా కొంతకాలం చేశాను ఇంకా ఆ తర్వాత ఇంకా లాభం లేదు నేను నిలబడాలి కొంతమందిని ఆదుకోవాలంటే తప్పనిసరిగా బిజినెస్లు చేయాలని ఒక టీ సెంటర్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాను కరోనా ప్రభావం వల్ల అది ఆగిపోయింది ఆ తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇంకా చిన్న చిన్న కిరాణా వస్తువులు అలాంటివి అమ్ముకుంటూ వచ్చే ఆదాయంతో కొందరిని ఆదుకోవాలనుకుంటున్నాను దాతలు సహకరిస్తే ఇంకెక్కువ సర్వీస్ చేస్తానండి అందులో మాత్రం తిరిగి లేదు సార్ మీరు ఈ ఫౌండేషన్ పెట్టడానికి చాలా కష్టాలు పడ్డారు మేమన్నీ కూడా ఇప్పుడు వింటున్నాం కదా మాకు తెలుస్తూ ఉంది ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు అసలు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఓకే మేడం ఇన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాను అనే దానికి ముందుగా ఖమ్మం డిస్టిక్ నుండి ఇంకా అత్తయ్య వాళ్ళు డాడీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి నేను ఈ హైదరాబాద్ వచ్చే ముందు నాకు అనిపించింది నాన్నగారే ఈ మా మ్యారేజ్కి ఒప్పుకోకపోతే ఇలాగ కట్నం తీసుకోకోకుండా చేసుకునే మ్యారేజ్ అదేవిధంగా ఊరు వాళ్ళకి బంధువులు స్నేహితులు పిలువకోకుండా ఓన్లీ దివ్యాంగులు ఇలాగ ఆదరణ లేని వారికే భోజనాలు పెట్టి ఇలా వివాహానికి నాన్నగారు ఒప్పుకోకపోతే అక్కడితో ఆగిపోయేదేనేమో అయినా ఏదో ఒక విధంగా ఫైట్ చేసి అయినా సరే నేను ఎలాగైనా సాధించుకోవాలనుకున్నాను కానీ వెనకడిగా అయినా కానీ మా డాడీ ఒప్పుకోవడం అనేది ఆయనకి చదువు లేకపోయినా కానీ నిజంగా సంస్కారవంతమైన ఆలోచన ఆ రోజు ఆయనకు రావడం వల్ల నేను ఈ ఫౌండేషన్ నడపడానికి ఒక మంచి పునాదని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత మాకు మా వివేక్ సాత్విక్ పుట్టాడు పెద్ద ఆయన ఎయిత్ మంత్లో మేము ఈ హైదరాబాద్ వచ్చేసాం హైదరాబాద్ రాగానే వచ్చిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ వాతావరణం కానీ ఇదంతా బాబు పడలేదో ఏమో అతను దగ్గు జలుబు తర్వాత మోషన్స్ వామిటింగ్స్ జ్వరం ఈ ఐదు ప్రాబ్లమ్స్ అటాక్ అయినా మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేశాము ఇక చనిపోతాడేమో అనే అంత భయంకరమైన సిచ్యువేషను ఆ హాస్పిటల్లో వీడియో తీయొద్దు నేను వీడియో తీసి దగ్గర పెట్టుకున్నాను చాలా బాధ అనిపించింది ఏంటి ఇలా అయిపోతున్నాడని దేవుడి దయ వల్ల సేఫ్గా బయటకు వచ్చేసాము ఇక నాకు అనిపించింది సర్వీస్ చేయాలి అని చేశాను కొంత చేస్తున్న టైంలో ఏం జరిగేదంటే ఇటు ఎవరైనా అన్నదానం చేద్దాం అని నా ఎమౌంట్ వాళ్ళ అమౌంట్ కలిపి చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా జాబ్ చేశానంటే ఈ అన్నదానాలైనా వస్త్రదానాలైనా ఇంకేదైనా సర్వీస్ చేయాలన్నా నాకు సెలవు కావాలి అది గవర్నమెంట్ జాబ్ అయినా ఇటు ప్రైవేట్ జాబ్ అయినా ఖచ్చితంగా నాకు సెలవులు రావు ఎవరు అలాగ నేను ఖమ్మంలో ఉన్నప్పుడే సేవా కార్యక్రమాల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో వాలంటీర్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టీచర్గా చేశాను చేసిన టైంలో కూడా నేను మంచి సేవా కార్యక్రమాల విషయం అయి బయటకు వెళ్తుంటే నాకు సెలవులు దొరికే కావు నాకు అనిపించింది ఆ ఎంఈఓ దగ్గర పర్మిషన్ కావాలి అది ఇది అని నాకు సర్వీస్కి ఇది కూడా ఇబ్బంది అనిపించింది అయితే నాకు ఒకరి కింద కాకోకుండా నేనే చిన్నపాటి బిజినెస్లు పెట్టుకోవడము ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఈ బాధలో నాకు పుట్టింది ఇంకా ఆ టైంలో ఈ ట్రూ లైఫ్ ఫౌండేషన్ రెండు వేల పదిహేడు డిసెంబర్లోని రిజిస్ట్రేషన్ చేయించాం ఇక రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత కూడా పదిహేడు ఇరవై బై ఇరవై పదిహేడు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మంచిగా వచ్చింది ఆయన చేసే సర్వీస్ కూడా మంచి నేము పెట్టగలిగాను కానీ ఆ మంచి నేమ్ తగ్గట్టుగా నేను మంచిగా ఈ సర్వీస్ చేయాలి అని అనుకున్నాను కానీ చెయ్యాలంటే ఎలా చేయాలి మరి నేను ఒక్కడనే కష్టపడితే ఒక కుటుంబాన్ని పోషించడమే ఎంతో ఎంతో కష్టం అట్లాంటిది నేను అనుకున్నది ఇద్దరు ముగ్గురు నలుగురు ఎలా అనుకోలేదు కొన్ని వంద కుటుంబాల వంద హ్యాండిక్యాప్డ్ కుటుంబాలు పోషించాలి ఇలాగా తల్లిదండ్రులు లేని పిల్లల్ని వందలల్లో ఆదుకోవాలి అని గట్టిగా అనిపించింది అనిపించిన తర్వాత అసలు ఈ హైదరాబాద్లో బస్సులో వెళ్తున్నప్పుడు కానీ ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ నాకు ఆడుకోవడం ఇలాగా చాలామంది కనిపించారు అనిపించింది చూసిన తర్వాత నాకు అరే నా బాధ కంటే ఘోరమైన బాధపడుతున్నారుగా అని కలవర టెంపుల్ దగ్గర ఒక చోట చూశాను తర్వాత అమీర్పేట బిగ్ బజారు అక్కడ చూశాను ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన కేపిహెచ్బి దగ్గరలో అక్కడ చూశాను ఇలాగ ఒక్కొక్క మసీదుల దగ్గర గుడుల దగ్గర చర్చిల దగ్గర ఇలాగ చాలా షాపింగ్ మాల్స్ దగ్గర ఆడుకుంటున్న వీళ్ళని చూశాను ఏంటి వీళ్ళ పరిస్థితి అని ఇంకా స్టడీ చేయాలి వాళ్ళని తెలుసుకోవాలి ఈ ఫౌండేషన్ గురించి పబ్లిక్ చేయాలనుకున్నాను ఆ టైంలో నేను చేసింది ఏంటంటే ట్రూబే లైఫ్ ఫౌండేషన్ ద్వారా మిమిక్రీ రాజుగారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి వచ్చే వారం గుడ్ సమర్టన్ కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి